ఎనుగా కూడా ఇంకా చాలా మంది ఆశా జ్యోతి తెలంగాణ ప్రజల గుండెల్లో మరి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం ఏంది వాటిని మరి ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పాదయాత్ర మూడవ సంగమ యాత్ర ఈరోజు మన యాదగిరి గుట్ట నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం ముందుగా వారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక వంటి పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ ఉద్యమంలో పోరు యాత్ర ద్వారా తన పోరాట పటిమ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అన్న కిషన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు ఉన్నటువంటి మా ఉద్యమ నాయకులు అన్న రఘునందన్ గారు ఇక్కడే ఉన్నారు మరి మిగిలిన వేదిక ఉన్న అధిరథ మహారాజులు భారతీయ జనతా పార్టీ అధిరథ మహారాజులందరికీ వేదిక ఉన్నటువంటి నా తెలంగాణ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి పొద్దుగాల నుండి కూడా భారీ వర్షం వస్తుంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంకా చాలా మంది నేను వస్తుంటే తువ్వల కూడా అనేక వేల మంది రోడ్ల మీద ఉన్నారు మరి ఈ సంగ్రామ యాత్ర ద్వారా ఏదైతే నల్లగొండ జిల్లా ఉద్యమాల కిల్లా ద్వారా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో బలోపేతం కాబోతుంది ఉత్తర తెలంగాణనే కాదు దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటబోతున్నాం మరి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి అనేక సమస్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉన్నదని చెప్పి ప్రతి గ్రామాన్ని మరి ఇక్కడ అనేక చరిత్ర కలిగిన గ్రామాల్లో మరి బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర ద్వారా సందర్శించబోతున్నారు రేపటి నుండి జరిగేటువంటి గ్రామాల్లో జరిగే యాత్రలో మన సమస్యలన్నీ కూడా మరి వారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసీఆర్ నియంత పాలనను అణిచివేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు కూడా మరి మిత్రపక్షాలలాగానే వివరిస్తున్నాయి ఈడ ఒక మాట మాట్లాడతారు ఢిల్లీలో ఒక మాటలు మాట్లాడతారు అన్ని విషయాలు మనం చూసాం మరి యాదాగిరి లక్ష్మీనరసింహన సాక్షిగా భారతీయ జనతా పార్టీ జెండా నల్లగొండ జిల్లాలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎగిరేయాల్సిన బాధ్యత మనం మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ అందరికీ హృదయపూర్వకమైనటువంటి